డివిజన్లో కొట్టే ముమ్మర ప్రచారం నిర్వహించారు. మచిలీపట్నం కార్పొరేషన్ 1వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొట్టే వెంకట్రావు ప్రచారాన్ని హోరెత్తించారు. హౌసింగ్ బోర్డ్ పీకేఎం కాలనీలోని పలు ప్రాంతాల్లోని ఇంటింటికి ప్రచారం నిర్వహించిన వెంకట్రావు మార్చి 10వ తేదీన జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ అధికారంలోనికి వచ్చిన నాటి నుండి ప్రజలపై భారాలు ఎక్కువయ్యాయన్నారు. పెద్ద ఎత్తున పన్నుల భారాన్ని ప్రజలపై మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కార్పొరేషన్లో ఇంటి పనులు పెంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోనికి రాగానే ఆ ప్రయత్నాలను పూర్తిగా అడ్డుకుంటామన్నారు. ప్రధానంగా మచిలీపట్నం 1వ డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తానన్నారు. నిరుపయోగంగా ఉన్న పార్కులను అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బత్తిన దాస్, అక్కు మహంతి రాజా, సాతలూరి నాంచారయ్య, నరహరశెట్టి నరసింహరావు, కె మందయ్య, లావయ్య తదితరులు పాల్గొన్నారు. జరగబోతున్న మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నన్ను 1వ డివిజన్కి పోటీ చేయమని చెప్పి గౌరవనీయులు ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు, అట్లాగే మాజీ మంత్రి కొల్లి రవీంద్ర గారు అడిగితే నేను ఇక్కడ వచ్చి పోటీ చేశాను. అట్లాగే దాసు గారు ఈ వార్డులో గతంలో చాలా కార్యక్రమాలు చేశారు, పార్కును పెద్ద ఎత్తున డెవలప్ చేశారు. అట్లాగే అక్కడ పార్కు ఇప్పుడు వేరే డీజీ 46 వెళ్ళింది, దాంట్లో బిసుగులు ఇచ్చి డౌన్ కొండ దాంట్లో డెవలప్ చేశారు. అట్లాగే పెద్ద ఎత్తున ఒకసారి అయితే సొంత రైట్లు 100 వేశారు, 100 రైట్లు తీసుకొచ్చి వేయడం జరిగింది. అట్లాగే ఏ కార్యక్రమమైనా పోటాపోటీగా, అప్పుడు నేను మా 9వ వార్డు మాజీ కౌన్సిలర్గా ఉండమని మేమిద్దరం పోటాపోటీగా నిధుల్లో తెచ్చుకుని వార్డులు డెవలప్ చేసేవాళ్ళం. సంక్షేమ పథకాలు కానీ అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగేది. తెలుగుదేశం గవర్నమెంట్లో కౌన్సిలర్ అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా అభివృద్ధిలో పోటీ పడేవాళ్ళని తప్పనించి ఎటువంటి గొడవలకు తావ లేకుండా అన్ని పార్టీలను సమన్వయం చేసేవాళ్ళం. ఈరోజు పరిస్థితి చూస్తుంటే అట్లా చోట్ల వాళ్ళు వన్ సైడ్ వాళ్ళలాగా వాళ్ళని వాళ్ళతో ఉంటేనే సంక్షేమ పథకాలు కానీ లేదా రోడ్లు కానీ వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మున్సిపాలిటీ తెలుగుదేశం జెండా ఎగరేస్తే మన మచిలీపట్నంలో అనేక అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయి. ప్రజల్లో ఒక అనుమానం ఉంది, ఇక్కడ గవర్నమెంటు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది, మచిలీపట్నం మున్సిపాలిటీ తెలుగుదేశం వస్తే ఏదన్నా ఇబ్బంది అవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు, మనకు వచ్చే నిధులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి, 14 ఫైనాన్స్ కానీ అదే 15 ఫైనాన్స్ కానీ అమృత్లోంచి వస్తాయి. ఇక్కడ మున్సిపాలిటీలో వచ్చే మన కలెక్షన్ 30 కోట్ల రూపాయలు ఉంటుంది, ఇంటి పన్ను రూపాయినా కానీ అయినా కానీ వీటిలో అభివృద్ధి చేసుకుంటానికి చక్కగా వెళ్ళిపోతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలోపు 1 రూపాయి తీసుకొచ్చారో అని చెప్పమనండి. నిధులు అయిపోతాయి అని చెప్పి చెప్తున్నారు, 1 రూపాయి కానీ తెచ్చే కనుక మేము ఆ మాట ఒప్పుకోవచ్చు. ఏమి రావు స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఏమి రావు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినక్కడ తెలుగుదేశం మేయర్ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ జరుగుతాయి. కాబట్టి సంక్షేమ పథకాలు కూడా ఆపడానికి అవకాశం లేదు. అటువంటి ఏదైనా జరిగితే కనుక మేము మీ అండగా ఉంటాము. దయచేసి మమ్మల్ని ఆదరించి మా తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన ప్రతి ఒక్కరు ఓటేసి మా మచిలీపట్నాన్ని అభివృద్ధిలో ముందంజ తీసుకెళ్తారని మరీ మేము కోరుకుంటూ, మరియు 1వ డివిజన్లో నాకు సహకరిస్తున్న రాజా గారు కానీ మాజీ కౌన్సిలర్గా బత్తిన దాస్ గారు కానీ చాలా సహకరిస్తున్నారు, అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసి మచిలీపట్నం జరగబో కార్పొరేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి శ్రీ కొట్టి వెంకట్రావు గారు మరి సంవత్సరం కాలం క్రితం నామినేషన్ వేసి కోవిడ్ కారణంగా మరి ఆగిపోయిన పరిస్థితి జరిగింది. రేపు 10వ తారీఖున జరగబో ఎన్నికల్లో మరి 1వ వార్డు తరఫు నుంచి మరి గౌరవ మంత్రి కొల్లి రవీంద్ర గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణరావు గారు మరి పెద్దల సమక్షంలో మరి సీటు కొట్టి వెంకట్రావు గారికి ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో 1వ వార్డు తరఫు నుంచి పోటీ చేస్తున్నాడు కానీ 1వ వార్డు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి కొట్టి వెంకట్రావు గారికి సైకిల్ గుర్తుపోయి ఓటు వేసి పెద్ద అఖండ విజయం చేకూర్చాలని ప్రార్థిస్తున్నాం. ఇకపోతే 2014 ఎలక్షన్లో మరి అభ్యర్థి అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో 1వ వార్డు అభ్యర్థిగా నన్ను పోటీ చేయమని చెప్పి నాకు పెద్ద విజయం చేకూర్చి పెట్టారు ప్రజలందరూ కూడా. ప్రజలకి మరీ ముఖ్యంగా పాదాభివందనం చేస్తున్నా. నన్ను గెలిపించినాక ఈ 1వ వార్డులో మరి కొల్లు రవీంద్ర గారి ద్వారా కానివ్వండి,
పనకల నారాయణ అన్నగారు గారు కానివ్వండి, మా బాబాప్రసాద్ గారు కానివ్వండి, మా పాలకమండలి సభ్యులందరూ కూడా, నేను కొట్టి వెంకటరావు, మరి ఆయన 9 ఓట్లు పోటీ చేసి ఉన్నారు, నేను 1 ఓట్లు పోటీ చేసి ఉన్నాను. మేమిద్దరూ కూడా కౌన్సిల్లో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఆయన 9 ఓట్లు కానివ్వండి, 1 ఓట్లు నేను కానివ్వండి పెద్ద ఎత్తున డెవలప్ చేశాం, రోడ్లు వేసాం, పైప్ లైన్లు వేసాం, మరి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచాం, పార్కులను పెద్ద ఎత్తున తీర్చిదిద్దాం, లైటింగ్ వ్యవస్థనే స్తంభానికి లైట్లు వేసాం, మరి ఇంకా అనేక సంక్షేమ పథకాల ఎత్తులో ముందున్నాం. ఇల్లు 2.5 లక్షల ఇల్లు కట్టేతులు కానీ, G+3 ఇళ్ళ విషయంలో కానివ్వండి, తర్వాత పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, మరి లోన్ల విషయంలో కానివ్వండి, అనేక సంక్షేమ పథకంలో మొట్టమొదటి మా ఇద్దరికి 1వ వార్డు 9వ వార్డు అంటే మరి ఎక్కువగా నిధులు తీసుకొస్తే పెద్ద పేరు ఉండేది. మరి దానికి అనుగుణంగా ఈ రోజున మరి నేను అనుగుణ కారణాల వల్ల నామినేషన్ వేయలేకపోయాను. మరి నా బదులు కొట్టి వెంకటరావు గారు నామినేషన్ ఇచ్చారు. నేను ఆయన పోటాపోటీగా పనులు చేస్తాను కాబట్టి ఇంకా ఎక్కువగా ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న పనులన్నీ కూడా పెద్ద ఎత్తున పూర్తి చేస్తారు. కానీ 1వ వార్డు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కొట్టి వెంకటరావు ఓట్లేసి, సైకిల్ గుర్తుపోయి ఓట్లేసి తెలుగుదేశం పార్టీ పెద్ద అఖండ విజయం చేకూరుతూ వస్తుందిగా మరీ ప్రార్థిస్తున్నాను.